వల్లభనేని వంశీని తరిమి కొట్టిన తేదేపా శ్రేణులు. సో మనం చూసుకుంటే వల్లభనేని వంశీని గన్నవరం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ మోహన్ ఈ నెల 13వ తేదీన ఎన్నికల పోలింగ్ రోజు తేదేపా శ్రేణులు తరిమి కొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. గన్నవరం శ్రేణులు ముఖ్యంగా గన్నవరం మండలం కేసరవల్లి జడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం వద్దకు 3 గంటల సమయంలో వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ మోహన్ వచ్చారు. అనుచరులతో కలిసి వచ్చిన ఆయన తేదేపా సీనియర్ నాయకుడు పొట్లూరి బసవరాజు ఇతర నాయకులపై దాడికి యత్నిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఆ సమయంలో ఒక్కసారిగా తేదేపా శ్రేణులు భారీగా చేరుకోవడంతో పోలీసుల సాయంతో నెమ్మదిగా తన కారును రివర్స్లో పోనిస్తూ అక్కడి నుంచి వంశీమోహన్ పరారయ్యారు. తాజాగా శనివారం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయితే మారిందనమాట. సో ఏది ఏమైనా మొత్తం మీద ఆయన అయితే తరిమి కొట్టడం అయితే జరిగింది. సో ఇది వైకాపా పార్టీకే ఒక గొడ్డలు పెట్టిగా తయారైందనమాట. సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ముఖ్యంగా చూసుకుంటే ఏపీలో ఎన్నికల కౌంటింగ్ జరగకముందే అనేక వీడియోలు అయితే బయటకు వస్తూ ఉన్నాయన్నమాట. అనేక విషయాలు అయితే వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు ప్రతిరోజు మీకు అందిస్తూ ఉంటాను.